విశ్వవ్యాప్తంగా పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. భూమిని శక్తి కేంద్రంగా మలచడానికి రూపుదిద్దుకున్న ఈ పిరమిడ్లు వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియస్ నక్షత్ర లోక వాసులచే కట్టబడిన శాస్త్రీయమైన శక్తి క్షేత్రాలు. పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు శక్తిమంతంగా ఉండడమే కాకుండా శారీరక స్వస్థతను, మానసిక ప్రశాంతతను, ఆత్మపరమైన ఉన్నతిని సొంతం చేస్తుంది. పిరమిడ్లలో ఇంతటి శక్తి ఉండడం వల్లనే ధ్యానయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగ్రహాన్ని పిరమిడ్ శక్తితో నింపడానికి నడుం బిగించారు. పత్రిజీ మహాశయని కృషి ఫలితంగా నేడు వేల మంది భౌతిక జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తూనే రోజులో కాసేపు పిరమిడ్లో ధ్యానం చేసుకుని శక్తిమంతులుగా మారుతున్నారు. ఇలా దేశంలో ఉన్న పిరమిడ్ల యొక్క శక్తిని స్వయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి రూపొందించిన అద్భుత కార్యక్రమమే. మా ఊరి పిరమిడ్లు కార్యక్రమంలో ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆదోని మండలం పూలబజార్ నాగేశ్వర టెంపుల్ దగ్గరలో నిర్మించబడిన మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ని 2008 నవంబర్ 3వ తేదీన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గట్టు హంసవేణి గారు మరియు గట్టు మురళికుమార్ గారు నిర్మించుకున్నారు. దీనిని 8x8 విస్తీర్ణతలో కట్టడం జరిగింది. ఈ పిరమిడ్ గురించి మరిన్ని వివరాలు, అలాగే ఇక్కడ జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు హంసవేణి. మాది ఆదోని మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. 1998 ధ్యానాన్ని పరిచయం భాగ్యం కలిగింది నాకు. అది కూడా మా ఆయన ద్వారా. అంటే ఆదోని అంటేనే ప్రేమ్నాథ్ గారు. మా గురువు వచ్చేసి ప్రేమ్నాథ్ గారే అండి. ఎందుకంటే మాకు ధ్యానాన్ని, ధ్యాన పరిచయ భాగ్యాన్ని కల్పించారు. అలాగే మా జీవితం ఎంతో ఆనందంగా ప్రతీ దాంట్లోనూ మేము దాన్ని ఉపయోగించుకుంటూ ధ్యానాన్ని ముందుకు వెళ్ళిపోతున్నాము. దీనంతటికీ కారణం మరి ప్రేమ్నాథ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మన గురువు, ఇంకా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇలా ధ్యాన ప్రచారం అనే నా జీవిత నావను నడిపిస్తూ ఉన్నారు. 1998 ధ్యానానికి వచ్చాను ఫ్రెండ్స్. అంటే అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని, జస్ట్ అప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసింది. మరి ప్రేమ్నాథ్ గారు వచ్చేసి మా ఆయన టౌన్ బ్యాంక్లో, మహాయోగి లక్ష్మమ్మవ్వ టౌన్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. వర్క్ చేస్తూ ఉంటే ప్రేమ్నాథ్ సార్ వాళ్ళు, అదే కస్టమర్స్ అన్నమాట, బ్యాంకుకి వచ్చేవాళ్ళు. ఆయనకు విపరీతమైన సైనస్ ప్రాబ్లం. 10 నుంచి చాలా విపరీతమైన ముక్కులో నీరు కారడము, ముక్కు బ్లాక్ అయిపోవడము, ఎన్నో మెడిసిన్స్ ఎన్నో రకాలు వాడారు. కాకపోతే ఏది తగ్గలేదు. చాలా ఒక జబ్బు ఉండేది. ముక్కులో ఎప్పుడు నీళ్ళు కారడము, తుమ్ములు విపరీతంగా, అసలు నిలబడేవి కాదు, అంత కంటిన్యూస్గా ఇబ్బంది పడేవాడిని. సో ఆ ఇబ్బందిని చూసి నాకు కస్టమర్స్గా ప్రేమ్నాథ్ గారు, రామన్ శెట్టి గారు కస్టమర్స్గా ఉండేవాళ్ళు. వచ్చి మీరు ధ్యానం చేయండి సార్, పోతుంది పోతుంది, పిరమిడ్ కూర్చొని ధ్యానం చేయండి అని చెప్తుండేవాళ్ళు. సో వాళ్ళు చెప్తుంటే ఇంటుంటే పెద్దగా నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్ళు రెగ్యులర్గా బలవంతంగా చెప్తుంటే సరే లాస్ట్కి ఇక్కడ ఆదంలోనే ఇక్కడ రెడ్డిస్ కళ్యాణంలో ధ్యానం స్టార్ట్ చేశారు అప్పట్లో 2004. సరే అనుకుని నేను కూడా వెళ్దామని వెళ్ళాను. ఎలా ఉండిందంటే నా ప్రాబ్లము రాత్రిపూట నిద్ర వచ్చేది కాదు, ముక్కు బైండింగ్ అయిపోయేది, నట్ అండ్ బోల్ట్ ఫిక్స్ చేసినట్లు చాలా ఇబ్బంది. రాత్రి అయితే బయల్లో వచ్చేసి ఎగిరేవాడిని అది ఫ్రీ కావడానికి, ఇంత ఇబ్బంది. సార్ వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళడం స్టార్ట్ చేశాను ధ్యానానికి. సో 11 చేసే లోపలనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. నేను
నేను ధ్యానం చేశాను, పత్రి సార్ ఫోటో కూడా తెలియదు అన్నాను కదా. అదే టైంలో 99లో ప్రేమ్నాథ్ సార్ కూతురు పెళ్ళయిందండి. ఆ పెళ్ళికి పత్రి సార్ భార్య ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు వస్తే ఆ బ్యాంక్లో వర్క్ చేసే అతను ఇంకొక అతను రాజశేఖర్ అని, అతను మెడిటేటర్ అన్నమాట. బిగినింగ్ నుంచి సార్ దగ్గరికి అదే మ్యారేజ్కి వెళ్ళారు. బ్యాంకు ఎదురుగానే కళ్యాణ మండపం అన్నమాట. సార్ ఇక్కడే నేను బ్యాంక్లో పనిచేస్తాను రాండి అని బ్యాంకుకి పిలుచుకొని పోయినారు. అలా ఇంకా స్వాములు వస్తే మంచిది అన్న ఉద్దేశంతో మా ఆయనకు చెప్తున్నారు, సార్ మీ ఇంటికి కూడా పిలుచుకొని పోదాము, మేడం ధ్యానం చేస్తుంది కదా అంటే, సరే మా ఆయన ఫోన్ చేశారు, నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు కదా, అతను వస్తాడు, ఒక 20 మంది వస్తారు, నువ్వు అన్ని చేపలు అన్నీ వేసి రెడీ చెయ్యి అన్నారు. సార్ వచ్చారు, ఒక 25 మంది దాకా వచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వర్ లాగా మా ఇంటికి వచ్చారు. చక్కగా ధ్యానం చేపించారు, 45 నిమిషాలు ధ్యానం చేపించి ఫ్లూట్ వాయించి పాటలు పాడి చాలా చక్కగా చేశారు. అప్పట్లో నా వయసు కూడా చిన్న కాబట్టి ఏమీ అడగాలన్నది కూడా లేదు, అంత బాగా ఈమెనే ధ్యానం చేసేది అని చెప్పారు. బాగవుతుంది అని సార్ వెళ్ళిపోయారు. మహాయోగి లక్ష్మమ్మవ్వ అనే ఒక యోగిని ఆదోనిలో, ఆమె టెంపుల్కి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు, వెళ్ళేదాన్ని. బాబు పుట్టాక కూడా పిలుచుకొని పోయేదాన్ని. మా బాబుకి 7 మంత్స్, నేను గుడికి ఎత్తుకొని పోయింటే మాస్టర్స్, అదే మెడిటేషన్ మాస్టర్స్ రామాజనేయులు అంకుల్ అని ఉన్నారు, అడిగారన్నమాట ధ్యానం ఎలా చెయ్యాలి అని. బాబుని అడుగుతా ఉన్నాడు. నేను అన్నాను, నేనే చెయ్యను, ఇంకా ఆ పిల్లోడేం చూడలేదు పుట్టినాక, ఏం తెలుస్తుంది అంటే, నువ్వు ఊరికే ఉండమ్మా అంటే బాబు ధ్యానం ఎలా చేయాలి అంటే వెంటనే వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని చూపించాడు. నాకు విపరీతమైన ఆశ్చర్యమైంది అసలు యాక్చువల్గా. సరే మళ్ళీ ఇంకా మామూలుగా ప్రదక్షిణలు వేయడము అంతా వేసినాక అతను అక్కడే కూర్చున్నాడు అనమాట. అంటే ఇలా వచ్చిపోయే వాళ్ళకి ధ్యానం చెప్పడం ఒక ప్రచారం లాగా. అంకుల్ వచ్చారు, మళ్ళీ అడిగారు. అంటే అప్పుడు ఇంగ్లీష్లో అడిగినట్లా మెడిటేషన్ అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ బాబుని చూపించి బాబు ధ్యానం ఎలా చేయాలి అంటే మళ్ళీ ఆశ్చర్యం. బాబు వెంటనే వేళ్ళలో వెళ్ళి పెట్టడం నాకు అనిపించింది అనమాట. చూడమ్మా నువ్వు ధ్యానం చేసావు కదా కడుపుతో ఉన్నప్పుడు, అందుకనే మీ బాబు ధ్యాన ముద్ర చూపిస్తూ ఉన్నాడు. ధ్యానంలో అంత శక్తి ఉంది, పవర్ ఉంది, కాబట్టి ధ్యానం నువ్వు ఇప్పటికీ వదలద్దమ్మా, చెయ్యి అని చెప్పారు. ఇటువంటి ఆనందాన్ని అందించారు పత్రి సారు. ఇంత ధ్యాన పరిచయం చాలా చక్కగా జరిగింది ఫ్రెండ్స్. వెంటనే పిరిమిడ్ నిర్మాణం చేయాలని మనసులో సంకల్పించుకోవడము, 2008లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇంట్లోనే పిరిమిడ్ కట్టడము, పిరిమిడ్లో ఎప్పుడు ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం చెప్తూ చాలా విషయాల్లో మేము విజయం సాధించినామండి. నా ఆరోగ్య విషయంలో కాదు, సో నాకు బ్యాంకులో కూడా ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈవెన్ రికవరీ ప్రాబ్లం కానీ, డిపాజిట్ టార్గెట్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ కానీ, అటు మేనేజ్మెంటు, ఇటు స్టాఫు, ఇటు పబ్లిక్కు, ఎన్నో రకాల ప్రెజర్స్, సో అన్నిటిని తట్టుకొని చేయగలుగుతుంటే ధ్యానం వల్ల. ప్లస్ ఎన్నో ఇష్యూస్ బ్యాంకులో ఏదైనా రికవరీ ప్రాబ్లం వస్తే ధ్యానం, నేను నా స్టాఫ్ అంతా కూర్చోవడం, ధ్యానం సంకల్పం పెట్టుకోవడం, ఈ ఇష్యూ వచ్చింది దీనివల్ల నాకు సాల్వ్ అయిపోలే, సో 1 వీక్లో సాల్వ్ అయిపోయింది. ఎన్నో కోర్టులో నిలబడి రికవరీ కాని విషయాలు కూడా మనకు ధ్యానం ద్వారా రికవరీ చేయగలిగాము, చాలా బ్రహ్మాండంగా రికవరీ చేశాం. డిపాజిట్స్ ఒకసారి 5 కోట్లు కావాల్సిన టార్గెట్ ఒక నెలలో, సో అప్పుడు కూడా మొత్తం 35 మెంబర్స్ ఉన్నాం స్టాఫ్, అందరు కూర్చొని 11 డేస్ ధ్యానం చేసాం. 5 క్రోర్స్ ఈ నెలలోనే రావాలని. మరి ఎప్పుడో ఒక నెలలో 5 కోట్లు రావడం చాలా కష్టం, కానీ ఆ ధ్యానం 11 డేస్ సంకల్ప ధ్యాన మార్గంలో 5 కోట్లు డిపాజిట్లో రాగలిగినాయండి. ఇట్లా బ్యాంకులో ఎన్నో విజయాలు సాధించాను. పూల బజార్ నగరేశ్వర టెంపుల్కి చాలా 2 మినిట్స్. ఇక్కడికి ధ్యానం అంటే ఎవరు వచ్చినా ధ్యానం నేర్పిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. పిరమిడ్ కూడా 8x8 సైజ్, 8x8 కట్టించామండి, రూఫ్ టాప్ పిరమిడ్. ఇక్కడికి మేము అసలు ఇంట్లో అంటే గృహప్రవేశం అయిపోయింది, ఇంకా అంత ఇంకా కొద్దిగా వర్క్స్ ఉంటాయి, వెంటనే ఆ రోజే చేరాం. ఆ రోజే మా ఊర్లో సిద్ధేశ్వర పరమేష్ అనే ఇద్దరు మాస్టర్స్ వచ్చి ధ్యానం చేస్తాం ఈరోజు నుంచి అంటే మండల ధ్యానం 41 రోజులు. ఇంకా సామాన్లు కూడా ఏది పెట్టలేదు అసలు ఇంట్లో, ఇంకా పెట్టాము అన్నీ ఎక్కడవంటే అక్కడ ఉన్నాయి సార్. అస్సలు సర్దలేదు సార్, ఇంకా ఈరోజే ఇప్పుడు పైనకి వచ్చాము, మీరే చూడండి అంటే, లేదు దానికేముంది పిరమిడ్లో కదా ధ్యానం చేసేది అని. అంటే మేము పెట్టాలి అనుకున్నాం యాక్చువల్గా, కానీ వాళ్ళు వెంటనే మాకన్నా ముందే వాళ్ళే డిసైడ్ అయ్యి వచ్చేసినారు
పెట్టాలి అని అంటే ఇంకా అంటే ఇంకేది చేయలేక ఓకే అనేస్తాం. ఇంకా మార్నింగ్ సర్దుకోవడము, నైట్ అంటే ఆ నైటు 41 రోజులు చేసినాం మాస్టర్స్. 50 మంది దాకా డైలీ వచ్చేవాళ్ళు. 9 to 10 మెడిటేషన్, 10 to 11 దాకా సజ్జన సాంగత్యం. ఆ టైంలో ఇప్పుడు నేను సిద్ధేశ్వర్ సార్ అన్నాను కదా, అతను మోకాళ్ళ నొప్పి ఉండేదన్నమాట అతనికి. ఎక్కువగా అంటే కూర్చొని లేయాలంటే చాలా ప్రాబ్లం ఫీల్ అయ్యేవాడు, చాలా పెయిన్ వచ్చేదంట. మా ఇంట్లో ఆ 41 రోజుల్లో మోకాలు నొప్పి హీల్ అయిపోయింది అని చెప్పాడు. అలాగే చాలామంది అంటే ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళు, ఒక ఆమె గడ్డ ఉంది అని చెప్పారు ఆమెకి. ఆ గడ్డ ఇది కావాలంటే ఆపరేషన్ చేయించుకోవాలా అన్నారు. కానీ ధ్యానం అనేది మనకందరికీ తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని రోజు 5 అవర్స్ ధ్యానం చేయమని మా ఆయన సలహా ఇచ్చామంట, చేసి చూడు లేకపోతే ఆపరేషన్ చేయించుకోమని. ఆమె చేసింది. అంటే 5 అవర్స్ కంటిన్యూస్ అంటే వర్క్ చేస్తుంది కాబట్టి తను మార్నింగ్ 2 అవర్స్, నైట్ 2 అవర్స్ అలా చేసింది. మా ఇంటికి వచ్చి రోజు 1 గంట కూర్చొనేది. అలా కూర్చోవడంతో ఆమెకి నిజంగా 8 సెంటీమీటర్లు ఉన్నది ఒక 25 రోజుల్లో 4 సెంటీమీటర్లకు వచ్చింది. ఇంకా ధ్యానంని పెంచమ్మా, ఇంకొక 3 నెలలు చెయ్యంటే పూర్తిగా క్యూర్ అయిపోయింది. డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. సో తర్వాత మనకు ఆదోని పెద్ద పిరమిడ్ ఒకటి నిర్మాణం జరిగిందండి, శ్రీ మహావీలక్ష్మ పిరమిడ్ ధ్యాన మందిరం అని. దాంట్లో నేను ట్రెజరర్గా ఉన్నాను. సో దానికి ఆదోని మనకు టీజీ పాండంగ శెట్టి గారు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు, డాక్టర్ గంగారమ్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మన ప్రేమ్నాథ్ గారు, రామాలయ శెట్టి గారు వేసిన ఫౌండేషన్ మార్గంలో నడుస్తూ ఆ నిర్మాణం కూడా చేయడం జరిగిందండి. చాలా పెద్ద నిర్మాణం జరిగింది. ఆదోని కూడా ఇప్పుడు రూఫ్ టాప్ పిరమిడ్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో కూడా పిరమిడ్ నిర్మాణం చేస్తున్నామండి. సో ధ్యానము, పిరమిడ్ రెండు ఉపయోగించి ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము, ఎన్నో విజయాలు సాధిస్తున్నామండి. అలా ఇంకా మా ఊర్లో పెద్ద పిరమిడ్ మహాయోగి లక్ష్మమ్మవ్వ లోటస్ పిరమిడ్ అండి అది, దాని పేరు. అది 40 బై 40, చాలా కర్నూలు జిల్లాలోనే పెద్ద పిరమిడ్ అప్పట్లో. అంటే అక్కడ నేను కూడా ఒక మెంబర్గా ఉన్నానండి. ఎన్నో ప్రోగ్రామ్స్ మేము, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే 1-డే వర్క్షాప్స్ జరుపుతూ ఉంటాము. ప్రతి దాంట్లోనూ పార్టిసిపేషన్ ఇస్తూ ఉంటాను. అంటే అన్నింటిలోనూ మన నేను ఏం చేయగలిగితే అక్కడ ఆ సేవ చేయడము. ఇంకొక విషయం, మేము ఇప్పుడు జస్ట్ ఈ హౌస్ ఇంకొక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. అక్కడ కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసాము. అంటే ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. పిరమిడ్ అంటే అయిపోయింది. అక్కడ ఆ ప్రాంతంలో కూడా కొద్దిగా ధ్యాన ప్రచారం తక్కువగా ఉంది ఆ కాలేజ్ ఏరియాలో, కాబట్టి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పటికీ అక్కడికి మేము రోజు చూడడానికి వెళ్తాము. సండే సాటర్డే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అసలు ఎంత అంటే నాకు అర్థం కావడం, మేము ఒక్కరోజు వాళ్ళందరినీ పిలిచాం ధ్యానం క్రాండి అని. అసలు సండే వచ్చే లోపల రోజు చేయాలంటే మాకు ఆశ్చర్యం ఏమంటే, ఇంకా మేము బైక్ అక్కడ నిలుపుతూ ఉండగానే ధ్యానం చేద్దామని 15 మంది వాళ్ళ పిల్లలు రావడం. అంటే నిజంగా నాకు అనిపించింది ఏమంటే, మనం ఒకరు ఒక్కసారే చెప్తే ఇంతకు ముందు దాకా వినేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎలా అంటే మనతో చెప్పించుకోవడానికి ఎదుటి మనుషులే రెడీగా ఉన్నారు. సార్ అదే అన్నారు, ఇంతకు వరకు ప్రచారం చేస్తూ వచ్చారు, నెక్స్ట్ ఎలా అయిపోతుందంటే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అన్నట్లు సార్ చెప్పినారు. అది నిజమే అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆ విధంగా సాగిపోతూ ఉంది. ఎప్పుడు ఎక్స్పీరియన్సెస్ రావు అని అనుకునేదాన్ని. ఒకసారి సార్ దగ్గర అంటే నేను ఇంకా కొత్తగా వచ్చినప్పుడు, ఒక 5 ఇయర్స్, సార్ అందరికీ వస్తూ ఉన్నాయి నాకేమో రావటం లేదు, కొంతమంది ఎక్స్పీరియన్సెస్ వస్తేనే వాళ్ళు కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నారు అనే దాంట్లో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే గ్రేటు మిగతా వాళ్ళు ఏమీ లే, చాలా ఫీలింగ్ ఉండేది. కానీ ఒకసారి అన్నానమాట, సార్ నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని. నిజంగా మేము ఇక్కడ కర్ణాటకలో ఒక ఊరికి పోయాము, కూడలి సంగమం అని. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంకా మా ఆయన ఎక్కడ పోయినా ధ్యాన ప్రచారమే కాబట్టి అక్కడికి ఒక 25 మంది కర్ణాటక వాళ్ళు వచ్చారు. ఇంకా కర్ణాటక మా ఆయన కన్నడ కూడా బాగా ఫ్లూయెన్స్గా మాట, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తున్నారు. నేను కూర్చున్నాను, మా బాబు ధ్యానానికి కూర్చున్నాం. అది ఎట్లా అంటే, అసలు అది రెండు నదుల సముద్రం మధ్యలో అక్కడ ఉన్నట్లు ఆ ప్లేస్ ఉంటుంది, ఆ టెంపుల్ కింద గుడిలో కూర్చొని ఉంటే అసలు నేను ఆ శివలింగం ఉంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాం, నీళ్ళు వచ్చేసినాయి అనమాట. నీళ్ళు వచ్చేసి మునిగిపోయేసింది అంతా.
అంతా మునిగిపోయి ఇంకా కొట్టుకొని పోయేస్తున్నాం. ఇంకా ఏమి పట్టుకోవడానికి కూడా లేదు. లాస్ట్కి ఆ శివలింగాన్ని పట్టుకున్నాను అన్నమాట. ఎలా అంటే బాడీలో చాలా చలి, వర్షం విపరీతంగా ఉంది. కానీ నాకు చూస్తే నిజంగా ఇక్కడ చెమటలు, భయము అంతా ఆ టైంలో ఒక్క క్షణం వెనక్కి వచ్చినట్లు, అయ్యో నా బాబుని చూసుకోమని చెప్పలేదే అని ఒకటి అనిపించింది నాకు. వెంటనే నాకు అంటే నేను ధ్యానంలో ఉన్నదాన్ని బయటకు వచ్చేసాను. అదంతా ఏమి కాదు అని అనిపించింది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చూపించమని అన్నాను. అది నాకు మామూలుగా మాస్టర్స్ నాకే అని అంటే నాలో ఉన్న చావు భయాన్ని పోగొట్టడానికే అలాంటిది వచ్చింది అనిపించింది. తర్వాత ఒక 4-5 వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత పత్రిసార్ ద్వారా నా జీవితానికి నిజంగా నేను యాక్సెప్టెన్స్, కృతజ్ఞతా భావాన్ని చాలా చక్కగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. పిరమిడ్లో ధ్యానం మూడింతల శక్తివంతం. మనం సామూహిక ధ్యానం చేస్తూ మూడింతల శక్తివంతం. పిరమిడ్లో ధ్యానాన్ని ఉపయోగించుకోండి. నాకు చర్మవ్యాధి ఉండేది, ఆ వాటర్తో నేను దాన్ని పోగొట్టుకున్నాను. అలాగే ఎప్పుడు మనకు ఒక భావం ఫ్రెండ్స్, నాకు చిన్నగున్నప్పటి నుంచి చేతులకి ఇప్పటికీ చర్మం చాలా లేసినట్లుంటుంది. దీనికి నేను చాలా మెడిసిన్ వాడినాను కానీ పోలేదు. ఒకసారి నీ భావన ఎలా ఉంది అని, సరే ఏం చేసినా ఇది పోవటం లేదు, ఇంత ధ్యానం చేసినా అంటే నీ భావం ఎలా ఉంది అని నాకు అడిగారు ప్రేమ్నాథ్ సార్. నేను పోయేవరకు ఇది పోదు అని చెప్పాను సార్. మళ్ళీ నీవే చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు. ఆ భావం తీసే అన్నాడు. నిజంగా దాన్ని తీసేస్తూ వచ్చినప్పటి నుంచి నేను ఇప్పుడు 8 ఇయర్స్ అయింది, దీనికి ఒక్క మెడిసిన్ కూడా వాడలేదండి. ఎంత అంటే అసలు ఈ చలికాలము, ఇంకా వర్షాకాలం అయితే ఎప్పుడు పగిలిపోవడం, అసలు ఇంట్లో వంట చేయాలన్నా కష్టము, భోజనం తినాలన్నా కలుపుకోలేను, అంత ఇదిగా అవన్నీ కూడా క్యూర్ అయినాయి. కాబట్టి పిరమిడ్లో చాలా చక్కగా మనవి అన్నీ క్యూర్ అయిపోతాయి. పిరమిడ్లో వాటర్ పెట్టి దాన్ని తాగి మనకి ఇప్పుడు మొటిమలున్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఆ చర్మవ్యాధికి కూడా పిరమిడ్లో రోజు ఆ పొద్దున లేచినాక ఆ వాటర్తో చేతులు కూడా కడుక్కున్నాను. దానివల్ల కూడా క్యూర్ అయింది, నా భావన తీసేశాను. కాబట్టి పిరమిడ్లను ఖచ్చితంగా ఉపయోగించుకోండి, దాని శక్తిని ఉపయోగించుకోండి మాస్టర్స్. నా పేరు రాజసింహ. నేను శ్రీ మహాయో లక్ష్మ కోఆపరేటివ్ బ్యాంక్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ఈ ధ్యానంలో రావడానికి కారణం ఏమప్ప అంటే, ఫస్ట్ ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అంతా ధ్యానం చేయి అనేవాళ్ళు. ఏం ధ్యానం, కండు మూసుకుని ఎంతసేపు కూర్చోవాలా, ఏం లేదు, వీళ్ళకి పని లేదు, ఏం లేదు అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత అట్లే చెప్తే ఒక 4-5 సార్లు రిపీట్ చేసినారనమాట. రిపీట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాంక్ అయిన తర్వాత 2018లోన ఒకసారి నిద్ర రాలేదనమాట. ఊరికే చూస్తే అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చుంటే 4 గంటలకు కూర్చున్నాను. సాయంత్రం 4 గంటలకు కూర్చుంటే 7:30 వరకు నాకే తెలియదు అంతసేపు కూర్చున్నాను అనే విషయం నాకే తెలియదు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా నాన్ స్టాప్ అంతా శబ్దం లేకున్నట్లు నా చుట్టూ కూర్చునేసినారు. ఆ తర్వాత అప్పుడు ఎంతసేపు కూర్చున్నానని చెప్పి నేను అనుకున్న తర్వాతనే నేను స్పృహలో వచ్చినాను. స్పృహ వచ్చిన తర్వాత ఏమైతే ఇంతసేపు కూర్చున్నాను అని చెప్పి నాకే ఆశ్చర్యమైంది. ఆ తర్వాత నాకు ఒళ్ళంతా బరువు తగ్గి చాలా తేలికైపోయినాను. మళ్ళీ రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకున్నాను. పడుకుని మళ్ళీ చూస్తాం ధ్యానం చేస్తామని చెప్పి ధ్యానం చేసినాను. ధ్యానం చేస్తే నాకు చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు, చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న తొట్టిలో పెద్ద ఆకులో శ్రీకృష్ణుడు పండుకొని కాలు పట్టుకొని కొరుక్కుంటున్నాడు అనమాట. చూసి ఇది ఎట్లుంది అని చెప్పి నిజమా అబద్ధమా నాకే అర్థం కాలేదన్నమాట. సరే అని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు సినిమాలు చూసేవాడిని. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు సెకండ్ షో వారానికి ఏం లేదంటే 3-4 సెకండ్ షోలు చూసేవాడిని. ఆ తర్వాత ఈ ధ్యానం చేసే కొద్దీ దీంట్లో ఏమో ఉంది, దీంట్లో ఏమో శక్తి ఉంది అని చెప్పి అప్పటి నుంచి రోజు 10 గంటలకు కూర్చోండి. 10 గంటలకు కూర్చుంటే రాత్రి 12 గంటల వరకు 3-4 అవర్స్ కంటిన్యూ కూర్చోవాడిని. ఆ తర్వాత దీని పవర్ ఏమని తెలిసిన తర్వాత ధ్యానం అంటే మామూలు కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కానీ నిజంగా చెప్పాలంటే ధ్యానం గురించి మనకు తెలియని శక్తులు మనకు ఆవరిస్తాయి. ఇంకోటి వచ్చి రేపు జరిగేది ఈరోజే మనకు తెలిసిపోతుంది. ఏ వ్యక్తి గురించి మేము కలవాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని మేము కలవాల్సిన పని లేదు, ఆ వ్యక్తే మన దగ్గర వచ్చి కలుస్తాడు. మహాలక్ష్మ పిరమిడ్ కట్టిన తర్వాత
వారంలో 2-3 సార్లు పోయానండి. పైన చాంబర్ ఉంచానండి, చాంబర్లో మాత్రం చాలా విచిత్రమైన పవర్స్ ఉన్నాయండి. పైన కూర్చుంటే అసలు మమ్మల్ని మేము మర్చిపోతామండి. మర్చిపోయేసి అగోచారంలో అసలుకి ఎంతసేపు కూర్చున్నామో మనకే తెలియదు, అంత పవర్స్ ఉన్నాయి అక్కడ. శుభాస్పత్రి సారు ఫస్ట్ ఆదోనికి వచ్చినప్పుడు నాకు మా ఫ్రెండ్ శివ అని ఉన్నాడు, ఆ శివ నాకు పరిచయం బ్యాంక్కి పిలిచాక వచ్చినాడు, నువ్వు కొంచెం పని ఉంది ఒక 10 నిమిషాలు వస్తావంటే సరే అని చెప్పి వచ్చినాను. ఆ తర్వాత శుభాస్పత్రి సార్ని నాకు పరిచయం చేసినారనమాట. పరిచయం చేసిన తర్వాత బాబు ధ్యానం చేయాలా, అందరికీ పోయి ఇండ్లకు పోయి బాధ అనుకోకున్నట్లా సిగ్గుపడుకోకున్నట్లా మీరు ఇది కాకుండా మీరు వచ్చి ఇంటింటికి పోయి చెప్పి రావాలా అని చెప్తున్నాడు. సరే అని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకునేసి ఒక 1 అవర్ 1 అవర్ పోయి అన్ని ఇండ్ల, ఎందుకంటే మన బ్యాంకు బ్యాక్ సైడే, మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసింది వీరభద్ర దేవస్థానం కట్టపైన, ఆ తర్వాత వాసవి కళ్యాణ మంటపంలో అందరిని పిలుచుకొచ్చేవాడిని అనమాట. ఒక 10-15 మంది వచ్చేవాళ్ళు, వచ్చి మెడిటేషన్ చేసుకుని పోయేవాళ్ళం అనమాట. ఆ తర్వాత అందరిని పిలుచుకొచ్చి సమకూర్చి నేను బ్యాంకుకి వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత దాని గురించి తెలిసిన తర్వాత నేనే ప్రచారం చేసిన, నేను చాలామందికి చెప్పినాను నేను. ఆ తర్వాత సార్కి అన్ని నాకు జరిగిన సంఘటనలన్నీ సార్కి విడమర్చి చెప్పినానమాట. చెప్తే అయినా నువ్వేం రా, విఠలాచార్య డైరెక్షన్ సినిమా చెప్పినట్లు చెప్తున్నావు, నీకు చాలా బాగుంది, ముందు ముందు నీ మెడిటేషన్ మాత్రం వదలొద్దు. నా పేరు విమల. మేము ఫస్ట్ మెడిటేషన్లోకి 2004లో వచ్చినాము. బాబు పుట్టినాక 7 ఇయర్స్ అయినాక దీప ద్వారా, అప్పుడు సెంటర్ మాకు లక్ష్మమ్మ బ్యాంక్ పక్కన సెంటర్ ఉన్నది, ఆ సెంటర్లో దీప వాళ్ళ పిల్లలు మా పిల్లలు క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళు పిల్లల్ని మా సండే మా ఇంట్లో వదిలేసి క్లాస్కి వెళ్తూ ఉండేది. ఇందుకు సండే వర్షం వచ్చినా కూడా వెళ్తూ ఉండేది, ఇందుకు వర్షం వచ్చినా కూడా వెళ్తూ ఉంది, దీంట్లో ఏముంది అనే ఆలోచన. సరే ఒకసారి మనం వెళ్దాము, ఏముంది దాంట్లో అని ఒకసారి ప్రేమనాథ్ సార్ క్లాస్కి వెళ్ళాను. ఆ క్లాస్కి వెళ్ళానేమో అర్థమేం కాలేదని, ఆ మెడిటేషన్ చేసిన నుంచి ఇప్పటి వరకు ధ్యానం అనేది వదలనే లేదు. ధ్యానం చెందుకు ఇంట్లో చాలా స్ట్రగుల్ పడినాను, కానీ అదే స్ట్రగుల్ ధ్యానం చేసినాక ఏమనిపించలేదు. ఈ ధ్యానం చేసిన తర్వాత ఆ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్నీ పోతున్నాయి, అసలు ఇంకా పూర్తిగా హ్యాపీనెస్, ఒకరికొకరు హ్యాపీ, అసలు మనం చెప్పే ముందుకి మన అది ఏదనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళు చెప్పే ముందుకి వాళ్ళకి మనం ఏం కావాలో, మనం ఏ విధంగా ఉంటే వాళ్ళకు నచ్చుతామో అనే విధంగా మనం తయారవుతున్నాం, మనతో పాటు వాళ్ళు కూడా తయారవుతున్నారు. అసలు కుటుంబం హ్యాపీగా, అసలు ఏది వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళ సపోర్ట్, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా, వాళ్ళ సపోర్ట్ ఫుల్ వచ్చేస్తుంది నాకు, నేను చేయాలనే అవసరం లేదు, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేసేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేదు అసలు. ఆ దోనిలో అట్లే లక్ష్మమ్మవ్వ లోటస్ పిరమిడ్ ఎస్కేడి కాలనీలో ఉంటుంది, అక్కడ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతాయి. అక్కడ ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాము, ప్రతి ప్రోగ్రామ్లో కూడా మా వంతు మేమేం చేయగలము ఆ సహాయ సహకారాలు అన్నీ చేస్తూ ఉంటాము. పిరమిడ్లో అమాస ధ్యానాలు, పుణ్యం ధ్యానాలు, అక్కడ పిరమిడ్ శక్తి మాత్రం మన 7 డేస్ మార్నింగ్ 6 to 6 వరకు 12 అవర్స్ మెడిటేషన్ పెట్టినారు. ఆ మెడిటేషన్లో మేము కూర్చున్నాము, అసలు ఎప్పుడు 3 అవర్స్ కూర్చున్నాం ప్రతిరోజు, మేము పోయిన 3 డేస్లో 3 అవర్స్ కూడా చాలా ఎనర్జీ, అసలు ఏమనిపించలేదు. ఎప్పుడైనా మాకు ఏమన్నా కొద్దిగా అని కంఫర్ట్గా అనిపించింది అంటే ఎమ్మడే వెళ్ళేతాము, వెళ్ళి పైన పిరమిడ్లో మెడిటేషన్ చేసుకొని మెడిటేషన్ చేసుకొని వచ్చే లోపల అవన్నీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నమాట. ఫుల్ ఎనర్జీతో వచ్చేస్తాం మళ్ళీ. తర్వాత మేము పూల బజార్లో ఉంటాము, మా ఇంటికి దగ్గరలోనే హంసవేణి మేడం వాళ్ళ పిరమిడ్ ఉంది, అది కూడా లక్ష్మమ్మవ్వ పిరమిడ్ ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ పిరమిడ్. ఈ పిరమిడ్లో మేము ప్రతి అమావాస్యకి, పుణ్యానికి, మామూలు గ్రహణం టైంలో కూడా మా ఇంటికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి గ్రహణం సమయంలో కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా మాకు వీలు దొరికినప్పుడల్లా కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాము. సార్ కానీ, హంసవేణి మేడం వాళ్ళు కానీ ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ అన్నీ బాగా చెప్తూ ఉంటారు. పిరమిడ్లో హంసవేణి మేడం వాళ్ళ పిరమిడ్లో కూర్చున్నాక ఫస్ట్ కూర్చున్నప్పుడు మేము అనుకుని కూర్చుంటాం, మాకు ఏ డిస్టర్బెన్స్ కాకూడదు, మీ ఇన్ని గంటలు కంపల్సరీ చేయాలి అనే ఆలోచనతోనే కూర్చుంటాం. అన్ని గంటల వరకు ఏ డిస్టర్బెన్స్ కానీ ఏది రాదు, కరెక్ట్ ఎగ్జాక్ట్గా మేము ఏ టైం అనుకుంటామో ఆ టైంకి కరెక్ట్గా మాకు మేలుకు వస్తుందన్నమాట. ఎవరో హాస్పిటల్కి వెళ్లకుండా ఆ పిరమిడ్లో ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదోని పిరమిడ్, శ్రీ మహాయోగి లక్ష్మణ పిరమిడ్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి.
దర్శించుకొని ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయండి. చేస్తే చాలా మంచిది, ఎందుకంటే దాని నుంచి మన ఆరోగ్యం కుదుట పడుతుంది, మేము బాగుంటాము, మన పిల్లలు బాగుంటారు, మన ఆలోచనలు కూడా బాగుంటాయి. ఇది మాత్రం అందరికీ చేతులు ఎత్తి మొక్కి చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా కానీ దొరకంది. మన శక్తి మేము ఏది మేము కష్టపడుకోకున్నట్లు కూర్చున్న దగ్గర కూర్చొని రోగాల్ని పోగొట్టుకోవచ్చు, మనశ్శాంతి పొందొచ్చు. దీని గురించి నాకు తెలిసిందంత చెప్పినానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రి సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మళ్ళీ పిరమిడ్ వాళ్లకు మా హౌస్ మా ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చాము. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా మీరు ధ్యానం నేర్పిస్తాము, ఎటువంటి ఏ టైంకి వచ్చినా మేము ఇక్కడ ధ్యానం చేయడానికి ఆలోచిస్తాము. ప్రతి పున్నమి అమావాస్యకు కూడా మా ఇంట్లో 10 నుంచి రాత్రి 12 గంటల దాకా ధ్యానం ఉంటుంది. గ్రహణం టైంలో కూడా, ఈ గ్రహణ సమయంలో కూడా ధ్యానం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ మాస్టర్స్ పిఎంసీ ఛానల్కు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ధ్యాన కేంద్రాన్ని సందర్శించి ధ్యానం చేసుకోవడానికి ఈ క్రింది వివరాలను, ఫోన్ నంబర్లను గమనించగలరు. ధన్యవాదాలు.